బాధ్యతాయుతమైనటువంటి చర్చలు జరపమని అడుగుతున్నారు. సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ హిండన్బర్గ్ అనే ఒక పేపర్ గురించి మాట్లాడుతున్నారు, హిండన్బర్గ్లో ఒక ఆర్టికల్ వచ్చిందని మాట్లాడుతున్నారు. నేనంటున్నా షేర్ మార్కెట్లో ఒక దళారి అతను, జార్జ్ సొరేన్ అనేటువంటి ఒక దళారి ఒక ఆర్టికల్ రాస్తాడు, జార్జ్ సొరేన్ రాసినటువంటి ఆర్టికల్ హిండన్బర్గ్లో ప్రచురితం అవుతుంది, దాన్ని రాహుల్ గాంధీ గారు పట్టుకొని దేశమంతా ధర్నాలు చేయరని ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులకు చెప్తాడు. ఈ రాహుల్ గాంధీ గారు అమెరికా పోతే ఈయన టూర్ మొత్తం ఆర్గనైజ్ చేసేది, మీటింగ్ కాడ నుంచి ప్రతిదీ ఆర్గనైజ్ చేసేది, ఎక్కించుకొని తిరిగి కారు దాకా మొత్తం జార్జ్ సొరేన్ కారే ఉంటుంది అక్కడ. సో ఇట్ ఈస్ ద లింక్ బిట్వీన్ జార్జ్ సొరేన్, హిండన్బర్గ్ అండ్ రాహుల్ గాంధీ. ఇది మేము దేశ ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. నీకు ఒక హిండన్బర్గే కనబడితే నేను ఇంకో పేపర్ కూడా కనబడ్డది నాకని చెప్పిన లాస్ట్ టైం కూడా నేను, బ్లిడ్జ్ అని ఒక పేపర్ కనబడ్డది. మీరు హిండన్బర్గ్ గురించి మాట్లాడితే బ్లిడ్జ్ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. ఒక విదేశీ పత్రిక నీకు అంత దగ్గర అయితే ఇంకొక విదేశీ పత్రిక నీ గురించి కూడా మాట్లాడింది కదా, దాని గురించి కూడా మాట్లాడాలా వద్దా? సో కాబట్టి కాంగ్రెస్ మాట్లాడేటందుకు ఏం లేక, చర్చించేటందుకు ఏం లేక, రాబోయేటువంటి వక్ఫ్ బిల్ మీద ఏం మాట్లాడాలనో తెలియక, దేన్ని గౌరవించక కాంగ్రెస్ ఒకవేళ అడ్డగోలుగా పోతే ఖచ్చితంగా సీనియర్ ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, వాళ్ళు చూస్తారు తప్పకుండా. దేశ ప్రజల ముందు వాళ్ళ నాటకాలని ఖచ్చితంగా దేశ ప్రజల ముందు ఉంచుతాం, ఎండగడతాం. రైట్, రాష్ట్ర రాజకీయాల విషయానికి వద్దాం. ఆల్రెడీ కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి మీ నాయకత్వాన్ని కలిశారు, రేవంత్ రెడ్డి సర్కార్పై అమృత్ స్కామ్ మీద ఏదో ఫిర్యాదులు చేశారు. ఒకటి అలా ఉంది, రెండోది గవర్నర్ దగ్గర కేటీఆర్కి సంబంధించిన అవినీతి, ఫార్ములా ఈ రేస్కి సంబంధించి విచారణ కొడుతూ ప్రభుత్వం ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి గవర్నర్కి ప్రెజెంటేషన్ చేసింది, గవర్నర్ కూడా నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అంటే గవర్నర్ కేటీఆర్ విషయంలో విచారణకు ఆదేశించకుండా జాప్యం చేయడాన్ని బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే విమర్శ, దీనికి ఏం చెప్తారు? ఇండిపెండెంట్గా పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్ని ఇట్లాంటి పెంట పంచాయతీలకు తీసుకురావద్దు అనేది ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. గవర్నర్లు రాష్ట్రపతులు, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి అనుకూలంగా రాజ్యాంగం ఏం చెప్తే అది వాళ్ళు నిర్ణయం తీసుకొని పనిచేస్తుంటారు. ఆ నిర్ణయం తీసుకునే పరిణామ క్రమంలో కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు ఎవరికి అన్ని విషయాలు తెలియకపోవచ్చు కాబట్టి న్యాయకోవిధుల సలహాలు సూచనలు తీసుకొని వారి ఒపీనియన్ చెప్పడానికో ఫైల్ సంతకం పెట్టడానికో పడితే కొద్దిగా టైం పడుతుండొచ్చు. దానికి లేడీకి లేచిందే పరుగు అన్నట్టు మీకు యాదకి వచ్చినప్పుడే ఫైల్ సంతకం పెట్టమంటే ఎట్లా కళ్యాణ్ గారు? ఇట్ టేక్స్ సర్టెన్ ప్రొసీజర్స్ ఆర్ దేర్. ఆ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నటువంటి పెద్దలు దేనికైనా ఒక అనుమతి ఇచ్చేకంటే ముందు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాన్ తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇస్తారు. రీజన్స్లో ఏమైనా లోపాలు ఉంటే, ఫైల్లో ఏమైనా అప్డేట్స్ లేకపోతే మళ్ళీ పంపించి ప్రభుత్వం దగ్గర క్లారిఫికేషన్ తీసుకుంటారు. దానికి ఇంత తొందర ఎందుకు అంటున్నా? దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు ఈయన పోయి ఢిల్లీలో పోయి ఈయన పోయి కంప్లైంట్లు ఇచ్చాడు, ఏం పద్ధతి అన్న ఇది? అధికారంలో ఉన్న 15 ఢిల్లీకి వచ్చి ఒక పని కావాలని అధికారంలో ఉన్నప్పుడు దరఖాస్తు ఇచ్చినందుకు మనసొప్పని వాళ్ళకి ఇలా ఢిల్లీ మీద విశ్వాసం ఎట్లా వచ్చిందన్న? నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మీద విశ్వాసం ఎట్లా వచ్చింది ప్రజలు? అందుకనే నేను మళ్ళీ చెప్తున్నా మీకు, బీఆర్ఎస్ని వద్దనుకున్నారు, ఇక బీఆర్ఎస్ రాదు కూడా. ఇంకా అది బీఆర్ఎస్ బాబా బొమ్మర్దల పంచాయతీలనే కొట్టుమిట్టాడుకుంటూ పోతుంది, అది దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ ఇన్ పబ్లిక్ అన్న. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడితే ప్రజలు ఏమింటారు చెప్పుండ్రి? మూసి మీద వాళ్ళు మాట్లాడారు, ప్రజలు నమ్ముతారా? ఇంకా దేని మీద రైతుల గురించి వాళ్ళు మాట్లాడుతారు నమ్ముతారా? లగ్జర్ల గురించి మాట్లాడితే ఖమ్మం యాదికి వస్తలేదా అన్న? మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇదే మాటలు చెప్పారు, బీజేపీకి క్రెడిబిలిటీ పోయింది, ఇక రాబోయేది మేమే అధికారం, బీఆర్ఎస్కి బీజేపీ అధికారంలోకి రాబోయేది, ఇక మేమే ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోతామని బీసీ ముఖ్యమంత్రిని కూడా అనౌన్స్ చేశారు మీ నినాదంలో. 34 ముఖ్యమంత్రులు అయిపోతామని కూడా బరిలో దిగారు, అందరు ఓడిపోయారు అనుకోండి, అది వేరు విషయం. ఎమ్మెల్యేలుగా అందరు ఓడిపోయారు ఇంక్లూడింగ్ రఘునందన్. ఎందుకు అంటే అప్పుడున్న కాన్ఫిడెన్సే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు, అప్పుడు జరిగిన ఫలితమే ఇప్పుడు వస్తుంది రాదు అని ఎట్లా చెప్పగలరు? సో గత అసెంబ్లీ ఎన్నికల కంటే, అంటే 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన పెర్ఫార్మెన్స్ చూపించాం, పార్లమెంట్లో కూడా మెరుగైన పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. మేము ఒక్కొక్క మెట్టెకి గమ్యం చేరేందుకు అడుగులు వేస్తా ఉన్నాం కళ్యాణ్ గారు. మాకు అడ్డదారిలో వీళ్ళని చీల్చి వాళ్ళని చీల్చి మామని చంపి అల్లుడు అల్లుడిని చంపి మామ ఇట్లా మాకేం అట్లా తొందర లేదన్న. ప్రజలకి మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్కి బీఆర్ఎస్ పాలనకి రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు, రెండు కూడా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి పైసల మీదనే ఆధారపడి పనిచేస్తే తప్ప ఇంకొకటి కాదు. మంచి జరిగితే వాళ్ళు చేసినట్టు చెప్పుకుంటారు, చెడు జరిగితే కేంద్రం చేసింది కేంద్రం చేసింది కేంద్రం చేసిందని మా మీద పడి ఏడవడం తప్ప ఇలా రెండు కాంగ్రెస్ బీఆర్ఎస్కి రెండింటి మధ్యనే పెద్ద వ్యత్యాసం లేదు. కాబట్టి ప్రజలకి మేము సవినయంగా చేసేటువంటి అప్పీల్, ఓ గుజరాత్ చూడుర్రి, ఓ ఉత్తరప్రదేశ్ చూడుర్రి, లేకపోతే హర్యానా చూడుండ్రి, మా పాలనను చూడుండ్రి, లేకపోతే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూడుండ్రి, గల్లీలో మేము గెలిచిన తర్వాత మేము పడుతున్నటువంటి మీకోసం పడుతున్నటువంటి పనితీరుని చూడుండ్రి, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాం. ప్రజలు ఈసారి మమ్మల్ని విశ్వసిస్తారనేటువంటి విశ్వాసం నాకుంది. అంటే రఘునందన్ గారు, మహారాష్ట్రలో రెండు అంశాలు మిమ్మల్ని ప్రధానంగా గెలిపించాయని చెప్తుంటారు రాజకీయ విశ్లేషకులు అంతా అదే చెప్తారు. ఒకటి
కలిసి ఉంటే బలపడతాం, విడిపోతే మనం ఓడిపోతాం, బలహీన పడతాం, నష్టపోతాం, ఇలాంటి ప్రచారం. అంటే హిందువులందరినీ పోలరైజ్ చేసి, మహారాష్ట్రలో కొంచెం హిందువుల సెంటిమెంటు, హిందుత్వ నినాదం కూడా కొద్దిగా ఎక్కువనే ఉంటుంది, దాన్ని ఎక్కువగా వాడుకున్నారని ఒకటి. రెండవది, అక్కడున్న ప్రధాన పార్టీలు రెండు, శివసేన, ఎన్సీపీ, ప్రాంతీయ పార్టీలు, ఆ రెండింటిని నిట్ట నిలువుగా చీల్చి అందులో నుంచి ఒకరిని, ఇందులో నుంచి కొంతమందిని తీసుకొని వాళ్ళని కలుపుకొని బలపడ్డారు. అది కూడా వర్కౌట్ అయింది అనేది. అదే రెండు, ఆ రెండు ఏ ఆస్పెక్ట్లు ఉన్నాయో ఆ రెండింటిని కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కూడా హిందుత్వ పోలరైజేషన్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. పార్టీలను కూడా, కాంగ్రెస్ బీఆర్ఎస్ చీల్చే అవకాశం ఉంది. మీరు రాజకీయాలు వేరు, రాజకీయాలు వేరు, ఊహాగానాలు వేరు, మతం వేరు, హిందుత్వం వేరు. మహారాష్ట్ర ఎన్నికల గురించి మాట్లాడుకోవాలంటే, మహారాష్ట్రలో నేను ఇందాకనే చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. పోయిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా, మొన్న జరిగిన ఎన్నికల కంటే ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారి నాయకత్వంలో మాతో కలిసి సీట్ల పంపిణీ చేసుకొని పోటీ చేసాం. అవును, మేము 103, 104 సీట్లు మేము గెలిచినాం. 53, 54 సీట్లు ఉద్ధవ్ ఠాక్రే గారికి సంబంధించిన శివసేన పార్టీ గెలిచింది. అవును, సో మెజార్టీ స్థానాలు గెలిచినాం, ఇద్దరం కలిసి ఎన్నికల కంటే ముందు పొత్తు పెట్టుకున్నాం, అధికారంలోకి వచ్చినాం. పాలించాల్సింది భారతీయ జనతా పార్టీ శివసేన కూటమి కలిసి అక్కడ రాష్ట్రంలో అధికారాన్ని కొనసాగించమని ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత మా భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారి నాయకత్వంలో మూర్ఖత్వానికి పోయి, వంచనకు దిగి, తిన్న పల్లెం లోపలనే కంచెం లోపలనే రాళ్ళేసినట్టు, చెత్తేసినట్టు వేసి, ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానైతే బాలాసాహెబ్ వారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో, బాల ఠాక్రే గారు కొట్లాడి పార్టీని నిర్మాణం చేసుకొని తీసుకొచ్చినారో, ఆ బాల ఠాక్రే గారి కలలకి, ఆశలకి, ఆశయాలకి భిన్నంగా కాంగ్రెస్ పార్టీతోటి పోయి అధికారాన్ని పంచుకొని ముఖ్యమంత్రి అయ్యిండు. ఎన్నడూ ఎమ్మెల్యే గెలవనోడు, ఎన్నడూ రాజకీయాలలో ఏ పదవిని చేపట్టనోడు, అసలు రాజకీయాలంటే ఏముంటాయనే తెలియని వ్యక్తిని అయినప్పటికీ కూడా మేము మా భాగస్వామిగా గౌరవించి, మేము వారికి 50 సీట్లు గెలిస్తే ఇద్దరం కలిసి ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు ఉప ముఖ్యమంత్రి ఉంటాం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇదంటే, 103 వచ్చిన వాళ్ళని అంటే పక్కకుండమంటారంటే, 50 వచ్చిన వాళ్ళంటే ముఖ్యమంత్రి అవుతారంట. ఇంతకంటే ద్రోహం ఏముందన్న? ద్రోహం అనే పదానికి పర్యాయ పదం ఎవరన్నా ఉంటే ఉద్ధవ్ ఠాక్రే ఉంటాడు. షిండే గురించి ఎందుకు మాట్లాడతారు? తర్వాత ఏం చేశారు మీరు? షిండేను షిండేనే కదా ముఖ్యమంత్రి చేశారు. ఒక మాట మీరు అర్థం చేసుకోరు, మమ్మల్ని కాదని, మీరు ఏ సిద్ధాంతాలకి వ్యతిరేకంగానైతే, ఏ పార్టీకి వ్యతిరేకంగానైతే మీ నాయన కలగని పార్టీని పెట్టిండో, ఆ పార్టీతో మీరు జతగడితే దానికి వ్యతిరేకంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మీ నాయకత్వాన్ని విభేదించారు. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించలేదు. మనం భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసినాం ఎన్నికలలో. మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి చేయాలి. మీరు చేసింది ద్రోహమని వాళ్ళ నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేకి చెప్పి, ఆయనను మోసగాడని చెప్పి షిండే గారు బయటకు వస్తే ప్రతి ఒక్కడు తెలంగాణలో ఒక షిండే వచ్చిన ఒక ఆయన ఇంకొక బీజేపీకి మద్దతు ఇవ్వాలి. మీరు షిండేకి మద్దతు ఇచ్చారు అక్కడ. మేమేమంటున్నాం, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. అయినప్పటికీ మేము షిండే గారు ఉద్ధవ్ ఠాక్రే గారి నుంచి విడిపోయి వచ్చినటువంటి షిండే వర్గానికి మేము నాయకత్వం ఇచ్చినాం, మిత్రపక్షాలను గౌరవిస్తామని చెప్పినాం. చెప్పి షిండే గారి నాయకత్వంలో పరిపాలన జరిగింది, ప్రజలు మెచ్చిండ్రు, మళ్ళీసారి అధికారంలోకి వచ్చినాం. మూడోసారి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కంటిన్యూస్ అధికారంలో. ద్రోహం అనే పదానికి పర్యాయ పదం ఎవరంటే, మహారాష్ట్ర ప్రజలు ఇవాళ ఎన్సీపీ ప్లస్ కాంగ్రెస్ ప్లస్ శివసేన ఉద్ధవ్ ఠాక్రేలు కలిసి పోటీ చేస్తే మరాఠా యోధుని, ఇది నా చివరి ఎన్నిక, ఇక చూడుర్రీ చూడుర్రీ అని చెప్పుకుంటే ఆ మరాఠా యోధుని పక్కన పెట్టిర్రు. నేనే అసలు సీసలు హిందుత్వానికి వారసుని, మేము అసలు వాళ్ళు నకిలీ వాళ్ళు అని చెప్తే అసలు నోడగొట్టిరు. మరి మీరు నకిలీ అని సంబోధించినటువంటి షిండేనే మంచోడని చెప్పి షిండేకే ఆమోదం వచ్చింది ప్రజలలో. దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఉద్ధవ్ ఠాక్రేకి అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు భారతీయ జనతా పార్టీని మోసం చేసినావు. మోసం అనే పదానికి అర్థం ఏమని ఉంటే షిండే కాదు, మోసానికి పర్యాయ పదం ఉద్ధవ్ ఠాక్రే. ఉద్ధవ్ ఠాక్రే భారతీయ జనతా పార్టీ నిలువుగా ముంచిపోయి కాంగ్రెస్ పార్టీతో జాయిన్ అయ్యింది. అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా. ఇక్కడ షిండేలు వస్తారు, షిండేలు వస్తున్నారు, షిండే ఒక ఆటో డ్రైవర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టి ఎమ్మెల్యే కార్పొరేటర్ గెలిచి, ఎమ్మెల్యే గెలిచి రాష్ట్రంలో మంత్రి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగిండు, అంచెలంచెలుగా ఎదిగిండు. షిండేని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి ఎమ్మెల్యేలు గిట్ట. అదే ఒక చిన్న స్థాయికి వచ్చి సామాన్య ఆటో డ్రైవర్ కాడికి వెళ్ళి సీఎం దాకా ఎదిగిండు. మీరు అప్రిషియేట్ హిస్ అబిలిటీ. మీరు కూడా అలానే వేరే పార్టీలో ఉన్న ఒక షిండేని తెచ్చి ముఖ్యమంత్రి చేస్తారా తెలంగాణలో బలపడడానికి అనేది.
భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒంటరిగా మా కాళ్ళ మీద మేమే నిలబడి మేమే అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాక వేరే పార్టీ వస్తుంది, వేరే పార్టీని జీల్చాలి, షిండేలను తీసుకురావాలని ఆలోచన మీకు వస్తే నేను ఏం చేయలేను. మల్లన్న సాగర్ మీద 48 గంటలు ధర్నా చేసిండు రేవంత్ రెడ్డి, ఏమన్నా మల్లన్న సాగర్ గురించి మాట్లాడిండా, మల్లన్న సాగర్కి ఏమన్నా న్యాయం చేసిండా, ఫార్మాసిటీ వద్దని లొల్లిపెట్టిండు, ఈయన వచ్చినాక ఫార్మాసిటీని ఏమైనా రద్దు చేసిండా, లేకపోతే ఈయన ఎంఆర్ భూముల కోసం కొట్లాడుతా ఎంఆర్ భూములు ఇచ్చేస్తా అన్నాడు, ఏమైనా చేసిండా, పద్మాలయ స్టూడియోస్ ఏమైనా చేసిండా, ఏం చేసిండే రేవంత్ రెడ్డి, ఏం చేయకపోతే ఆఖరికి నీకు నోటీస్ ఇచ్చిన అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ని 1000 కోట్లకు నోటీస్ ఇచ్చే, టోల్ గేట్ తీసుకున్నాడు, రింగ్ రోడ్ అమ్ముకున్నాడు, 100000 కోట్లు, 200 లక్షల కోట్లు, 7000 కోట్లకు అమ్మిండి అన్నాడు కదా. ముఖ్యమంత్రి కాగానే ఆ టెండర్ ఎందుకు రద్దు చేస్తలేడు, ఎందుకు జైలుకు పంపిస్తలేవు అరవింద్ కుమార్ని? ప్రాబ్లం ఎక్కడొచ్చింది? 55 కోట్లు, ఒక్క జీవో లేదు, సంతకం లేదు, ఏం లేదు, నోటి మాటగా ఎవరు అయ్య జాగిరని విదేశాలకు పంపించారన్నా? మనీ లాండరింగ్ లేదా, ఫెమా లేదా, ఈడీ రాదా? ఎందుకు ఎఫ్ఐఆర్ చేసి నువ్వు అక్కడ ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తలేవు? కాంప్రమైజ్ పాలిటిక్స్ కనబడతలేదా అన్న టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ మధ్యన? కాబట్టి దయచేసి ప్రజలను అర్థం చేసుకోమని అదే కోరుతా ఉన్నాం. ఏం భాష అన్న? కేటీఆర్ భాష ఎట్లుంది, రేవంత్ రెడ్డి భాష ఎట్లుంది, ఏం భాష? మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు గీ భాష వాడితే రేపు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుందన్న. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం మేము తెలంగాణ సమాజానికి. డెఫినెట్లీ వీఆర్ ఫర్ ద పూర్ ఓన్లీ, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. మేము వస్తే అంత్యోదయ, గరీబుల కోసం నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వీళ్ళు వాటాలు పంచుకుంటేందుకు, కుటుంబ పాలన కోసం వీళ్ళు చేసుకుంటున్నారు. ఢిల్లీ కప్పం కడుతున్న ఆయన అంటాడు, ఈయన చేస్తున్నాడు అని ఈయన అంటాడు. కేసులు అయితే ఇన్వెస్టిగేషన్లు ముందుకు పోవు. ఏ కేసు ముందుకు పోదన్న? వీళ్ళు ఇటు నుంచి ఇటు వచ్చిర్రు, ఇటు నుంచి అటు పోయినరు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోకి పోయారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చిర్రు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అన్న? ఏం డిఫరెన్స్ కనబడుతుంది ప్రజలకి? ఈ రెండు కూడా ఒకటే తాను ముక్కలు. కాబట్టి మిగిలింది ఆలోచించాల్సింది, ప్రజలు పట్టం కట్టాల్సింది, న్యాయంగా నీతివంతమైనటువంటి పాలన కోసం, పేదలు లేనటువంటి సమాజం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి 100కి 100% మాకు షిండేలొద్దు, థాకరేలొద్దు, మేమే సొంతంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. రైట్, రఘునందన్ గారు, రాష్ట్ర రాజకీయాలకే వద్దాం. ఇక రేవంత్ రెడ్డికి బలమైన మద్దతుదారు, బీజేపీలో ఉన్న బలమైన మద్దతుదారు ఎవరన్నా ఉన్నారంటే రఘునందన్, బండి సంజయ్ అనే ఒక ప్రచారం ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతుంది, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది, దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు జనరల్గా రఘునందన్ కొంచెం కూల్గా, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా ఏదైనా ఆర్గ్యుమెంట్ ఒక పద్ధతిగా చేస్తారు అనే ఒక అభిప్రాయం మీ మీద అందరికీ ఉంటుంది. ఎందుకు మీరు కూడా అప్పుడప్పుడు ఈ మధ్య అగ్రెసివ్గా మారిపోయి ఏది పడుతుంది ఒక్కొక్కసారి మాట్లాడుతున్న సందర్భం? ఈ మధ్య నేను ఒక వీడియో చూసాం, ఇదేదో ముందు మీకు అది చూపిస్తా, చూపించాక దాని గురించి మాట్లాడదాం. పీసీఆర్ ఏమిటి మాట పొరపాటు చేయని పోతున్నాడు సార్? డ్రెస్ పాస్ అయ్యారు, టెంట్ కింద కొడతలేరా? లాడీలో ఎట్టు పడతాడు కొడతలేరా? మీరు రక్తాలు గారి తట్టు కొడతారు, మీరు కొడితే న్యాయం ఎట్లయితే, మేము కొడితే అన్యాయం ఎట్లయితే? చట్టం ముందు అందరం సమానమే కదా, గుర్తుండే ఎందుకంటే వాడు కొడతారు కదా. కలకగా ఊర్లలో నిలిచడు, బెదిరించడు, దేవగర ఏం కాయదం ఉంది, గుడికి ఏం కాయదం ఉంది అని బెదిరించడు, ఇట్లాంటి చేసిన అయితే మేము ఊరుకం చేయగలం. మీరు మీరు రెవెన్యూ కార్డు ప్రభుత్వమే హైడ్రా పేరిట రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ పెట్టి ప్రభుత్వ భూములలో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తే డిస్మెటల్ చేయమని చెప్పింది. అదే పని రంగనాథ్ గారు చేస్తున్న పనే మా కార్యకర్తలు